ఇవాళ ఈ దేశంలోనే రైతు సంక్షేమం అని మాట్లాడితే గుర్తొచ్చే పేరు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి. నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తాను. పేద ప్రజల సంక్షేమానికి కానీ రైతు సంక్షేమానికి కానీ అని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే తండ్రికి తగ్గ తనయుడిగా రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే రైతుల కోసం ఆయన పది అడుగులు ముందుకేసిన పరిస్థితి ఇవాళ కనిపిస్తోంది. గత ఏడాది కాలంలో అత్యధిక సమయాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఆయన రైతు సంక్షేమానికే ఖర్చు పెట్టారన్నలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు గత ఏడాది కాలంలో ఎన్నో సంక్షోభాలు ఎదురైనప్పటికీ, కరోనా వంటి సంక్షోభం ఎదురైనప్పటికీ కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రతిరోజు లాక్డౌన్ పీరియడ్లో అయితే ప్రతిరోజు వైద్య ఆరోగ్యంతో పాటు వ్యవసాయాన్ని కూడా సమీక్షించి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనబడతారు. రైతుల కోసం ఆయన పరితపిస్తుంటే కొంగ జపం చేసినట్టుగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఏదో రైతు దినోత్సవం కాదు రైతు ద్రోహి దినోత్సవం నిర్వహించిందన్నట్టుగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నిజంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ద్రోహానికి కేరా ఫెడరస్ లాంటి వాడు, దగాకి పేటెంట్ పొందినవాడు చంద్రబాబు నాయుడు. ఒక దగా ఎలా చేయాలో ఆయనకి తప్ప పేటెంట్ ఎవరికీ లేదు. పూర్తిగా ఆనాడు పార్టీనే దగా చేసి తనకి రాజకీయ భిక్ష పెట్టి ఒక స్థాయికి తీసుకెళ్లిన ఎన్టీఆర్నే దగా చేసి ఆయన మాట్లాడతాడు దగా గురించి, ద్రోహం గురించి. రైతులకి రాజశేఖర రెడ్డి గారు ద్రోహం చేశారంట, జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశారంట, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈయన కట్టు కథలు పిట్ట కథలు ప్రజలు ఇంకా నమ్ముతున్నారనే భ్రమలో బతుకుతూ ఉన్నట్టు ఉన్నాడు ఆయన. పాపం మీ కథలు నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఆ రోజు మీ ఐదేళ్ల పరిపాలనలో రైతులకు మీరు చేసిన ద్రోహం, ప్రజలకు మీరు చేసిన ద్రోహం చూడబట్టే మీకు అలాంటి తీర్పు ఇచ్చారు. కనీసం ఆ తీర్పు నుంచి కూడా గుణపాఠం నేర్చుకోకుండా, ఎక్కడ తప్పు చేశామనేది కనీసం సమీక్షించుకోకుండా మళ్ళీ తగుదునమ్మా అని రోడ్డు మీదకి వస్తాడు, తగుదునమ్మా అని చెప్పి సమావేశాలు పెడతాడు, ఏవేవో అబద్ధాలని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాడు. మేము అడుగుతా ఉన్నాం, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రైతుల పట్ల నీకు మమకారం ఉంటే, మీరు చేస్తామన్న రుణమాఫీని, రైతు రుణమాఫీని ఐదేళ్ల కాలంలో ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. మీరు ఇచ్చిన 2014లో హామీ ప్రకారం 87,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయాల్సి ఉంటే మీరు చేసిందెంత, మీరు ఇచ్చిందెంత? లెక్కలేసి లెక్కలేసి అది 24,000 కోట్లకు తీసుకొచ్చి ఆ 24,000 కోట్లని కూడా మళ్ళీ కుదించి దాన్ని 15,000 కోట్లకు తీసుకొచ్చి ఆ 15,000 కోట్లు కూడా మీరు ఇవ్వలేదు. ఏదో ఎవరికీ తెలియని విషయం చెప్తున్నట్టుగా 4-5 విడతలకైతే ఒక పసుపు పచ్చడి కరపత్రాల రైతుల చేతిలో పెట్టి దులుపుకుని వెళ్ళిపోయి అదిగో మేము చెప్పామో మేము ఇస్తామన్నాం మీరు ఎందుకు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాడు. ఇవాళ పాత బకాయిల గురించి మాట్లాడుతున్నాడు. పాత బకాయిల గురించి మాట్లాడాల్సి వస్తే మీలాగా ఒక చేతగాని పరిపాలన చేసిన నాయకుడు ఎవరో బహుశా ఈ దేశంలో కనపడరు. మేము కట్టలేదా పాత బకాయిల్ని, మీరు కట్టడం పెద్ద గొప్ప విషయం అంటాడు. 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దాదాపు 45,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టి మరి డబ్బంతా ఏం చేశాడో తెలియదు ఆయన. రైతులకు ఇవ్వాల్సిన ఇవ్వలే, పేదలకు ఇవ్వాల్సిన ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టలేదు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కట్టలేదు, ఇవేమీ కట్టకుండా వెళ్ళిపోయి అది మీ బాధ్యత కదా మీరు కట్టలేదా అని అంటాడు. ఇవాళ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దుకాణం సర్దేసిన తర్వాత, ప్రజలు ఆయన్ని ఇంక చాలు బాబు అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం కానీ ఇతర ముఖ్యమైన విషయాల్లో కానీ తీసుకున్న ఆ బకాయిలు చెల్లింపు ఎంత చేశారని చూస్తే ధాన్యం సేకరణ నిమిత్తం తీసుకున్న బకాయిలు 960 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు. విత్తనాల సబ్సిడీ 384 కోట్లు చెల్లించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ప్రోత్సాహకాలుగా 963 కోట్లు చెల్లించారు. విద్యాదీవెన కింద 1880 కోట్లు చెల్లించారు. ఆరోగ్యశ్రీ కింద 680 కోట్లు చెల్లించారు. రైతుల విద్యుత్ సబ్సిడీ 8,655 కోట్లు చెల్లించారు. అగ్రిగోల్డ్
264 కోట్లు చెల్లించారు. రైతులకు వడ్డీ లేని రుణాలు 1046 కోట్లు చెల్లించారు. మొత్తం కలిపి 14832 కోట్లు చెల్లించారు. ఇది కాకుండా ఆయన మొక్కజొన్న రైతులకు ఇస్తానన్న బకాయిలు 92 కోట్లు ఇలాంటివి చిల్ల ఇంకా అక్కడక్కడ ఉన్నవి చూస్తే 500 కోట్లు అవి ఉంటాయి. ఏవి ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా వెళ్ళిపోయినాయి, చేతులు ఎత్తేసినవి. ఒక పక్క పరిస్థితి ఇలా ఉంటే ఆయన వచ్చి మీరేం చేశారు రైతులకని మాట్లాడతారు. ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మార్కెటింగ్ శాఖ ద్వారా మొట్టమొదటిసారిగా పెరిషబుల్ గూడ్స్ కూడా, అంటే నిల్వ ఉండని పంటలు ఉత్పత్తులు, బత్తాయి కానీ అరటి కానీ అదేవిధంగా ఉల్లి కానివ్వండి మిర్చి కానివ్వండి ఇలాంటి పంటలన్నిటిని కూడా, చివరికి బూడిద గుమ్మడికాయలు కూడా కొన్నాం. ఇదే జిల్లాలో తూర్పుగోదావరిలో పెండ్లం కూడా కొన్నాం, కూర పెండ్లన్ని. ఈ విధంగా అన్ని పంటలు ఎక్కడైతే రైతు నష్టపోతే అన్ని చోట్ల ఇన్వాల్వ్ అవ్వమని చెప్పి చెప్పారు. రికార్డు స్థాయిలో 8.5 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు కొనుగోలు చేశాం. మొక్కజొన్న అవ్వచ్చు, జొన్న అవ్వచ్చు, ఇతరత్ర కావచ్చు, ధాన్యం కాకుండా. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి కనపట్టలేదా అని అడుగుతున్నాం. ఆ రోజు ఎప్పుడన్నా మీరు ఈ స్థాయిలో కొనుగోలు చేశారా? 2800 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇవాళ కొనుగోలు చేశాం రైతుల నుంచి. మొక్కజొన్న మార్కెట్లో 1300-1200 పలుకుతుంటే 1750 రూపాయలు చేసుకున్నాం. జొన్న MSP 2550 రూపాయలు, మార్కెట్లో 1500 పలుకుతుంది, అయినా కొనుగోలు చేశాం. ఇచ్చిన మాట తప్పకూడదని రెగ్యులర్గా ఉండే పంటల MSP కాకుండా 6 పంటలకి, అరటి బత్తాయి లాంటి పంటలకు కూడా, ఉల్లి లాంటి పంటలకు కూడా MSPని ప్రకటించి దాన్ని అమలు చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. రైతు భరోసా కేంద్రాలు లాంటి ఒక విప్లవాత్మకమైన కేంద్రాల్లో ఒక కార్యాచరణ తీసుకుని, ఒక కార్యక్రమాన్ని తీసుకుని అమలు చేస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక ల్యాబ్ తీసుకొస్తున్నాం. నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే గ్రామాల్లో అమ్మాలనే ఒక విధానాన్ని తీసుకొచ్చాం. చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. మార్కెట్ వ్యవస్థను ప్రతి పటిష్టపరచడం కోసం మన పంటని మన వినియోగదారులకి తక్కువ రేట్లకు అందించాలని జనతా బజార్లు తీసుకొస్తా ఉన్నాం. దాదాపు 10,000 జనతా బజార్లు రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నాయి. ఒక పక్క నిరంతరం తపన పడుతూ, నిరంతరం రైతులకు ఏం చేయగలుగుతాం, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, రైతుకి ఎంత చేసినా తక్కువే, రైతుకి ఏ రకంగా ఆదుకోగలిగితే ఆ రకంగా ఆదుకుని మనం మద్దతు ఇవ్వగలిగినప్పుడే మనం సక్సెస్ అయినట్టు అని చెప్తారు. ఇవాళ మీరు చూసుకున్నట్లయితే శనగ రైతులు నష్టపోతే క్వింటాల్కి 1500 రూపాయలు చొప్పున వాళ్ళకి ప్రకటించి దాదాపు 300 కోట్ల రూపాయలు శనగ రైతులకి మనం సహాయాన్ని అందించగలిగాం. రైతు పక్షపాత ప్రభుత్వాన్ని అని ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అది ఆచరణలో అక్షరాల ఆచరణలో చేసి చూపిస్తూ ఉన్నారు. అంతెందుకు చక్కెర కర్మాగారాలు తీసుకోండి, నిన్న కూడా 55 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించారు. అంతకుముందు ఒక 35 కోట్లు. ఇప్పుడే నేను చోడవరం చక్కెర కర్మాగారాన్ని చూసి వచ్చాను, అక్కడ మాట్లాడి వచ్చాను యూనియన్లతో కానీ రైతులతో కానీ. అలాంటి చక్కెర ఫ్యాక్టరీలో కూడా రైతులకు కానీ ఉద్యోగులకు కానీ 1 రూపాయి బకాయి లేదు ఇవాళ సహకార చక్కెర కర్మాగారంలో. వాళ్ళ అప్పులన్నీ కూడా నేను కడతానని ముఖ్యమంత్రి గారు కడతా ఉన్నారు. ఇదే తన రైతు దగా దినోత్సవం చేయండి అంటాడు ఆయన. ఏ దినోత్సవం చేయాలో ప్రజలకు తెలుసు కాబట్టి దినోత్సవాలు చేశారు, మీకు కూడా మర్చిపోయారు. అది వాళ్ళ చక్కెర కర్మాగారాలకి సంబంధించిన మొత్తం పునరుద్ధరణకు సంబంధించి ఏం చేయాలో చూడమంటే ఒక కమిటీ వేసి ఆ కమిటీ పనిచేస్తూ ఉంది.